ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రిప్లై ఇవ్వ చూద్దాం. నువ్వు ఏదైతే 6,70,000 మాత్రమే ఇచ్చావో దానికి కూడా 3,25,000 కలిపి అదనంగా ఇంకొక 290 కోట్ల రూపాయల భారం పడుతుంది. వాళ్ళకి కూడా 10,00,000 రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా వాళ్ళకి కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. 290 కోట్ల మొత్తం 970 కోట్ల రూపాయలు గండికోటకి కేటాయించి ఇప్పటికే 680 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మిగతా 14 గ్రామాలకు సంబంధించిన దాన్ని 290 కోట్లు రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంటే నువ్వు మాట్లాడతావా అని అడుగుతున్నావు. నువ్వు చేసిన గత 5 సంవత్సరాలు గాని చేసి ఉనుంటే ఈ రోజు గండికోటల 26 టీఎంసీ పెట్టుకొని రాయలసీమ ప్రాంతానికి కడప ప్రాంతానికి ఈ రోజు సస్యశ్యామలంగా ఉండేది. నువ్వు మరిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 టీఎంసీ ఈ రోజు 670 కోట్లు రిలీజ్ చేసి ఎక్కడికి ఎక్కడికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఖాళీ చేసే కార్యక్రమం ఉంటే అక్కడ రెచ్చగొట్టి కొంతమందికి ఇది సరిపోదని చెప్పి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టించి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత ఒక నీచపైన ఆలోచన ఎక్కడ ఖాళీ చేస్తే ఈ సంవత్సరం 26 టీఎంసీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు. ఇంకొక 10-15 రోజుల్లో గానిలో ఈ రోజు గండికోట నింపుకుని ఈ రోజు 12.5 టీఎంసీ ఉంది. ఇంకో 13-14 రోజుల్లోనే ఈ రోజు గండికోటను కూడా పూర్తిగా 26 టీఎంసీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటే అక్కడ రెచ్చగొట్టే ఒక నీచమైన ప్రక్రియ చేస్తుంది. నువ్వు కాదా, నీ కోబ్యాచ్ కదా అని అడుగుతా ఉన్నా. 680 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం. పూర్తిగా ఏదైతే ఈ కరువు గ్రామాలకు సంబంధించి పూర్తి డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏమన్నా అంటే కొంతమందికి ఇచ్చాం కొంతమందికి ఇవ్వలేదన్న. పూర్తిగా ప్రతి ఒక్కరికి నీకన్నా 2017లో నువ్వు ఇచ్చిన 6,70,000 కన్నా 3,25,000 అదనంగా 10,00,000 రూపాయలు 3.5 లక్షల నుంచి 7,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే ఓర్వలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్ట్స్ లో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కళని పూర్తి చేస్తా ఉన్నాడో తట్టుకోలేక ఒక నీచ రాజకీయాలు ఎక్కడ కూడా వెనక నుంచి ఒక కుతంత్రపు రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న మీరు ఈ రోజు రెచ్చగొడుతుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నా, ఎన్ని నీచమైన పనులు చేసినా ఖచ్చితంగా గండికోట్లో ఈసారి 26 టీఎంసీ పెట్టి తీరుతాం. ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళకి ఎవరైతే వెనక నుంచి కుట్రలు పన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో అది కూడా తిప్పికొడతాం. తప్పకుండా ప్రజలకు సంబంధించి గతంలో 14 గ్రామాలకు సంబంధించి నువ్వు 670,000 ఇచ్చిన దాన్ని కూడా 10,00,000 చేసి వాళ్ళు కూడా న్యాయం చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తన పరిపాలనలో ఎక్కడికెక్కడికి ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్ మీద వెలుగొండకు సంబంధించి కూడా 1,400 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఓ రిలీజ్ చేసి వాళ్ళని కూడా పూర్తిగా కూడా ఆర్ఎండ్ఆర్ కింద చేసే కార్యక్రమం చేస్తా ఉంటే ఈరోజు పూర్తిగా 5 సంవత్సరాలలో ఏమీ చేయక ఏమంటే ఒక ఆయన వస్తాడు ప్రెస్ మీట్లు పెడతాడు, మేము 5 సంవత్సరాలు ఎంత చేసాం, మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం. ఈరోజు సూటిగా అడుగుతున్నా, గత 5 సంవత్సరాలలో మీకంటూ వేసుకుంది ఏంటి? రాజశేఖర రెడ్డి గారితో విన రైట్ కెనాల్లో ఒక పట్టి సీమ లిఫ్ట్ పెట్టి అది తప్ప మీ జీవితంలో ఇంకో 5 సంవత్సరాల్లో మేమంటూ ఒక ప్రాజెక్ట్ చేశాము అని చెప్పే ఇది మీకుందా అని అడుగుతా ఉన్నాం. లే, అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా తూతూమంత్రంగా అనేసి అవన్నీ మేమే కంప్లీట్ చేసేసాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే నాంది పలికామని చెప్పుకునే దరిద్రమైన అలవాటు మీకు తప్ప ఇంకెవరికి లేదు. ఏమన్నా అంటే ఈరోజు వచ్చి 3 నెలలైంది. మొదటి సంవత్సరంలో మీరు చేసిన అవకతవకలు అన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ప్రణాళిక సుస్థిరమైన మొత్తం రాష్ట్రమంతా కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఒక ప్రణాళిక. ఈరోజు ఫ్లడ్ వస్తే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకోలేకపోతున్నాం, నెల్లూరు జిల్లాకి నీళ్లు తీసుకోలేకపోతున్నాం, ఫ్లడ్ పాటికి వెళ్తా ఉందండి. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు 11,000 నుంచి 44,000 చేస్తే ఆ 44,000 నుంచి 80,000 చేస్తున్న ఒక ఆలోచన ఒక ముందు చూపున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాల్లో కనీసం తెలంగాణలో 800కే లిఫ్ట్లో పెట్టి నీళ్లు తీసుకోగలుగుతుంటే మనకి ఈరోజు ఫ్లడ్ లో 880 దాకా ఫుల్ కెపాసిటీ తీసుకోలేకపోతుంటే కనీసం లిఫ్ట్ పెట్టాలన్న ఆలోచన నీకు రాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఒక ప్రణాళికతో ఈరోజు దాన్ని 80,000 చేయటం కాకుండా ఒక లిఫ్ట్ పెట్టి రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లా ప్రాంతానికి మొత్తం 5 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా ఫ్లడ్ లో ఎక్కువ నీళ్లు తీసుకొని మొత్తం కూడా ఒక ప్రణాళిక. రాయలసీమ
నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 35,000 కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ పెట్టి ఇంకా కొన్ని రిజర్వాయర్లు పెట్టి ఈ రోజు ఒక ప్రణాళిక రాయలసీమ ప్రాంతానికి కావచ్చు అలాగే పల్నాడు ప్రాంతానికి దాదాపు ఇంకో 1500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక కావచ్చు అలాగే కృష్ణా బ్యారేజీకి సంబంధించి కింద నుంచి తీసుకుంటే కృష్ణా నది మీద ఇంకొక రెండు బ్యారేజీలు కట్టి ఆ ప్రాంతాన్ని కూడా సుస్థిరం చేయాలా సెలినిటీ తగ్గించాలా అనే ఒక ఆలోచన కావచ్చు ఉత్తరాంధ్ర సుజల సమితి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు దాని ఆలోచనని తీసుకొని ఎన్నికల ముందు తూతు మంత్రంగా ఒక 4 నెలల ముందు 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి తూతు మంత్రంగా కమిషన్ల కోసం ప్రాజెక్ట్ రిలీజ్ చేసినట్టు చేసి దాన్ని కూడా ఉత్తరాంధ్ర సుజల సమితిని కూడా పూర్తి చేయటం ఇలా ఒక ప్రణాళికని దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయలతో రాష్ట్రమంతా కూడా ఒక స్టేబుల్ వాటర్ బ్యాలెన్స్ ని తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆలోచన మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన తండ్రి ఈ రాష్ట్రంలో ఈ రోజు తీసుకున్న హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ పులిచింతల ఎన్ని ఈ రోజు ఆయన తండ్రి చేస్తే దాన్ని ఇంకా కూడా రెండో అడుగుకి తీసుకువెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత 5 సంవత్సరాలు ఈరోజు నేను అడుగుతున్న మొట్టమొదటి 2 సంవత్సరాలు మీరు ఏం చేశారో ముందు పెట్టండి ఏమీ లే 3 సంవత్సరం ఎప్పుడో రాజశేఖర్ గారితో వీని కాలం మీద ఒక లిఫ్ట్ పెట్టారు దాన్ని చెప్పుకొని సరిపోయింది మీ జీవితాంతం అంతా మేమే చేశామని ఇది తప్ప ఏం చేశాడా వస్తారు పెడతారు ఇన్ని ప్రాజెక్టులు ఆ ప్రాజెక్ట్ లెక్క అంటే చెప్పరు ఇన్ని వేల కోట్లు అవును ఏంది దాంట్లో 20,000 కోట్లు నీరు చెట్టు టాము ఇది తప్ప మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా ఈరోజు గండికోట మీద సిగ్గుండల 26 టీఎంసీ పట్టలేని కారణం ఎవరు నువ్వు కాదా 5 సంవత్సరాలు నువ్వు కానీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే మనం ఉన్నప్పుడు వర్షాలు పడవు నీళ్లు పడవు దరిద్రం అంతా నేనున్నప్పుడే ఉంటుందని తేటతలం అయిపోయింది ఈ రాష్ట్రంలో మనం ఉంటే నీళ్లు రావు వర్షాలు రావు అన్నది లేక 5 సంవత్సరాలు చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత సంవత్సరం ఇప్పటికే ఈ రాష్ట్రంలో 81% ఇప్పటికే రిజర్వాయర్ నిండి ఉన్నాయి ఇంకా కూడా భగవంతుడు దాదాపు వర్షపాతం కూడా ఎక్సెస్లో ఉన్నాం ఈ రాష్ట్రం ఇంకొక 10% 90% ఈరోజు నింపుకునే అవకాశం ఉంది ఈరోజు ఈ ఆర్ఎండారు మీలా మీ కుటిల రాజకీయాలు నీచ రాజకీయాలు మాంతే ఈరోజు గండికోట్లో 26 టీఎంసీ పెట్టుకోగలుగుతాం చిత్రావతికి సంబంధించి కూడా ఇంకా 50 కోట్ల రూపాయలు పెండింగ్ మీరు చేయలేరు దాన్ని ఈరోజు 10 టీఎంసీని పెట్టుకునే అవకాశం ఈరోజు ఇంకా కూడా సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటే దయచేసి మీ రాజకీయాల కోసం దాదాపు ఇంకొక 12-13 టీఎంసీ నిలువ చేసుకునే కార్యక్రమాన్ని మీ చిల్లర రాజకీయాల కోసం చీప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే పనులు చేయొద్దు అమాయకైన ప్రజల్ని గతంలో నువ్వు ఎంత ఇచ్చావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు 2017లో 670,000 ఇచ్చావు నువ్వు ఈరోజు వన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు గతంలో నువ్వు ఇచ్చిన దానికైనా కల్పిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే కార్యక్రమం 680 కోట్లు గత 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన దానికన్నా కూడా మొదటి సంవత్సరంలోనే 1 సంవత్సరం 3 నెలలోనే ఎక్కువ ఇచ్చాం రెండింతలు ఆల్మోస్ట్ 972 కోట్ల రూపాయలు కాబట్టి ఇట్లాంటి చీప్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకోమని కలిసి రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అంతా వర్షాలు పడ్డాయి పంట బాగా వచ్చింది అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు దాన్ని ఈ రాష్ట్రంలో వర్షాలు పడకూడదు డ్యాములు నిండకూడదు అని ఎవరైనా రోజు భగవంతుడిని కోరుకుంటున్నారంటే అదొక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేనుంటే వర్షాలు లేవు కరువు కాటకాలు తల్లాడింది రాష్ట్రం అరే రాజశేఖర రెడ్డి గారు ఉంటే 5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు పాదమహిమ ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలో డ్యాములు నిండిని 2వ సంవత్సరం కూడా నిండిని ఇంక ఇలాగే పోతే నేనుంటే దరిద్రం తాండవలాడుతుంది ఈ రాష్ట్రంలోని పేటెంట్ ఎలాగో వచ్చింది ఇది ముద్ర వేసేసాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ భగవంతుడిని నీళ్ళు నిండకుండా ఉంటే అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నువ్వే దయచేసి ఇట్లాంటి మానుకో చిల్లర రాజకీయాలు ఇప్పటికే జూమ్ పార్టీ అయిపోయింది మీది టీడీపీ పార్టీ జూమ్కి పరిమితం అయ్యారు ట్వీట్లు చేసుకుంటూ నీ ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలున్నా రాయలసీమ ప్రాంతానికి సంబంధి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 80,000 తీసుకోవడానికి పెంచుతుంటే లిఫ్ట్ పెంచుతుంటే దానికి సంబంధించి ఒకడేం మాట్లాడ్డా అంటే మీకు ఇష్టం ఉందా మీకు ఇష్టం లేదా ఒక మంచి పని జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతానికి చేస్తూ ఉంటే దానికి సంబంధించి కనీసం ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ లేదు ఏదంటే ఒక్కరి బుద్ధి ఈ అంతకే ఆ భగవంతుడు కూడా
నువ్వుంటే కనికరించడు. ఎందుకంటే బుద్ధి, మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయంట. మన మన మైండ్ సెట్ ఏంది, వెనక నిష్కెళ్ళగటం, పులబెట్టడం, ఇది తప్ప స్ట్రెయిట్ పాలిటిక్స్ చేసి అలవాట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు తాను పనుని నిజాయితీగా ఒక ముందు చూపుతో ముందుకు వెళ్తున్న ప్రణాళికతో పోతున్నాడు. ఆ భగవంతుడి సహకారం ఉంది. వర్షాలు బాగా పడుతున్నాయి, ఇప్పటికే 81% రిజర్వాయర్స్ నిండినాయి, రైతుల్లో ఆనందం ఉంది. ఇంకా కూడా ఏదైతే గండికోటకు సంబంధించి ఏదైతే నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడో అది కూడా 1-2 రోజుల్లోనే సమస్య పోతుంది. ఖచ్చితంగా 26 టీఎంసీ పెట్టి తీరుతావు. నువ్వు ఎన్ని కుట్రలు పడినా, నువ్వు చేసి ఉంటే ఈ రోజు ఆ దౌర్భాగ్యం లేకుండా ఉండేది. కానీ ఏం చేస్తావు, 5 సంవత్సరాలు R&R అనేది పూర్తిగా పోలవరం దగ్గర మొత్తం కూడా వదిలేసి ఈరోజు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజలు నేనేం చెప్పినా నమ్ముతారు? నువ్వు చెప్పే మాటలు నమ్మి నీకు ఎన్ని ఇచ్చారని తెలిసిపోయింది. ఇంకా ఎందుకు ఆయన చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తే ప్రజలు నమ్ముతారంటే నీ అవివేకం తప్ప ఇంకేం లేదని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఇంక ఏది వచ్చినా దాన్ని చెప్పుకుంటాడు కదా. నువ్వు నిజంగా అంత అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 23 ఎందుకు ఇస్తారు? ఇంకెంతకన్నా నేను చెప్పను. నీ పరిపాలనకి నీ యొక్క దీనికి 23 is worst. ఓటమి చెందుంటే ఏదో ఒకవేళ ఏదో నేరలో పోయానులే అంటే అర్థం ఉంది. నువ్వు డిపాజిట్ గల్లంతే స్వామి, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత అత్యధికమైన పర్సెంట్ ఓట్ సీట్ షేర్తో ఓడిపోయిన వ్యక్తి నువ్వే. నాకు తెలిసి 81% సీట్ షేర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు. నేను నమ్మకే కదా, ఏది జరిగినా నేనే, మంచి జరిగితే నేను, దరిద్రం అయితే మేమా? నువ్వు చేయి, నువ్వు చేసి ఉన్న చేయాల్సిన మంచి పనులు చేయకుండా వదిలేసిన వల్ల ఈరోజు గండికోట నింపుకోలేకపోతున్నావు. అది మేము, అదే మా దాంట్లో మంచి జరిగితే అది నా వల్ల. ఏమయ్యా మారవా, ఇప్పటికి 23 ఇట్లాగే ఉన్నావు అనుకో, అది 2 పోద్దా, ముందు 3 పోద్దా తెలియని పరిస్థితులు మిగులుతావు నువ్వు. ఇప్పటికి అడుగుతున్నాను సార్, 2 రోజులు వచ్చాడు చుట్టం చూపుగా, మళ్ళీ పోయి హైదరాబాద్లో అనుకున్నాం. ఇక్కడే నేను పదే పదే అడిగా, రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు నీకు ఒక అద్దెకం పొందాడా? అద్దెకం పో, లీజు కొం ఇల్లో ఏదో ఏదో ఇల్లు దొడుంది, ఎందుకు ఏడు ఉండకుండా పక్కన పోయిన హైదరాబాద్లో దాముకుంటున్నావు? ఇప్పుడు కడుతున్నా ఏం ఏడుండు లే, ఇక్కడ వదిలేసి చుట్టం చూపుగా ఈ 6 నెలల్లో ఎన్ని రోజులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు? లెక్కేసి చెప్పండి, పట్టుమని 10 రోజులు ఉన్నాడా? పట్టుమని సరే ఓకే, ఆయన సరే లేడు, వయసు అయిపోయింది, భయం ఉంది, ఇంట్లో దాముకోకుండా హైదరాబాద్లో దాముకున్నాడు. ఆయన సుపుత్రుడేది, ఆయన యంగ్స్టరే కదా. ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాం చెప్పండి? ఈ రాష్ట్రంలో కూడా లేని వ్యక్తులు కనీసం ఈ 6 నెలల్లో పట్టుమని 10 రోజులు ఉన్నాడని అడుగుతా ఉన్నా. ఈయన కూడా మాట్లాడుతున్నాడంటే జూమ్ టీవీ, జూమ్ పార్టీ అనిపింది, అది జూమ్కు పరిమితమైన పార్టీ అది, కాబట్టి అక్కడికే పరిమితం అయిపోద్ది అది. అంటే ఒక మంచి పరిపాలన ఈరోజు top 3 CMs లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒకరోజు వచ్చావు చెప్పు. నీ 14 ఇయర్స్ పరిపాలనలో top 3లో ఏ రోజన్నా నువ్వు ఉన్నావా? top 5లో ఉన్నావా? ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నా, top 5గా నీ 14 ఇయర్స్లో నువ్వు అద్భుతమైన ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, నేను పెద్ద తోపు, నేను పెద్ద తుర్రుం కాను అని మాట్లాడుతుంటావు కదా. 14 సంవత్సరాల్లో గత top 5లో వచ్చావో ఇప్పుడైనా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటి సంవత్సరమే, 1.5 ఇయర్ కూడా కాల ఇంకా, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇన్ top 5, జన ఆకర్షణలో ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఇంకొక జన్మ ఎత్తినా కూడా అది నువ్వు రాలేవు, నువ్వు రావు. నువ్వు కుట్ర రాజకీయాలు, పొత్తు రాజకీయాలతో బయటపడాల్సిందే తప్ప ప్రజాకర్షణలోను పరిపాలనలోను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక జన్మెత్తినా కూడా టచ్ చేయలేవు. ఇప్పుడు ఎత్తిపోయినారు వాళ్ళు, వచ్చినప్పుడు చూద్దాం. ఎత్తిపోయిన వాళ్ళు ఇంకేంది మాట్లాడేది, మీరు ఎత్తిపోయి ఇంట్లో కూర్చోన్నారు ఇంకా ఏంది మాట్లాడేది? అది పడిందో ఆయనది లేచిందో వచ్చినప్పుడు చూపిస్తాము, ఆయన పడ్డాడా మేము లేచావా అన్నది. ఎందుకు తొందర ఎందుకు?
ఇప్పుడు పడి ఉన్నాడు కదా, మామూలుగా పడలేడు కదా, కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగి కింద నేల అతుక్కోపోయినాడు. ఇంక నువ్వు లేచి అప్పుడు కదా స్వామి, ఇప్పుడు ఎందుకు? ఎవరు అప్పులు చేసింది? 270,000 కోట్ల అప్పు, 70,000 కోట్ల బిల్లులు పెట్టిపోయింది ఎవరు? చంద్రబాబు.